కుర్రోడివి అప్పుడెంత నేను ఎంత నా పది పద్దెనిమిది ఏళ్ళేమో 17 ఏళ్ళు. నీ గొర్రెలు ఎలా తెచ్చని? నేను డిప్లొమా చేసినప్పుడు, డిప్లొమా చేసినప్పుడు 90 అంటే 24 ఏళ్ళ క్రితం అయ్యా. అవునండి, అది 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది. వైజాగ్ వెళ్ళా, వైజాగ్ వెళ్తే అక్కడ అంటే ఉన్నది మా మేనత్త వాళ్ళ ఇంట్లో, మా ఫాదర్తో కలిసి వెళ్ళాను. ఆవిడ వాళ్ళ పెద్దమ్మ దగ్గర పెరిగింది అనమాట, అంటే మా నాన్నమ్మ దత్తత ఇచ్చేసింది ఆవిడకి. మా నాన్నమ్మ మా మేనత్తని దత్తత ఇచ్చింది. ఓకే ఓకే. అయితే వాళ్ళు మొత్తం క్రిస్టియానిటీ. మీ మేనత్త? అంతకుముందు చాలా సార్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాము, అంటే వాళ్ళంతా మళ్ళీ కేథలిక్ లుగా ఉండేవాళ్ళు అనమాట. అప్పటికి అసలు నాకు ఏమీ తెలియదు, నాకు క్రిస్టియానిటీ అంటే ఏంటి తెలియదు. ఆ సినిమా చూడటం తప్పించాలి, ఆ కరుణామయుడు సినిమా చూడటం తప్పించి నాకు అసలు దాని గురించి ఏమీ తెలియదు. నాకు అసలు నేను చెప్పే కదా చూడండి స్వామి, చిన్నప్పుడంతా నేను శిశుద్యా మందిరంలో చదివాను. మొత్తం మా చుట్టుపక్కల అంతా మొత్తం అందరూ బ్రాహ్మిన్సే, అంతా అసలు చాలా పద్ధతిగా నిష్ఠగా ఉండేవాళ్ళం. హలో, అయితే మొత్తం చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం, భాగవతం, అష్టకాలు ఇవన్నీ నోటుకొచ్చు కంప్లీట్ గా. 9th క్లాస్ వరకు అక్కడే చదివా. ఈవెన్ మా తాతగారు ఊరు వెళ్ళినప్పుడు, మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడన్నా రామాయణం అంతా నాతో చెప్పించుకునేవాడు, శ్లోకాలు కానీ అష్టకాలు కానీ చుట్టాలు. అలాంటిది అక్కడ 4 నెలలు ఉన్నాను. వాళ్ళు ఏమైందంటే ఈ మందులు మళ్ళీ కేథలిక్ నుంచి బాప్తిజం మారేరాళ్ళు. కేథలిక్ నుండి, కేథలిక్స్ నుంచి వాళ్ళు బాప్తిజం తీసుకున్నాడు, మారేరు. వాళ్ళ పద్ధతి మార్చుకున్నారు. ఓకే, నాకు వెళ్ళేసరికి అంతా కొత్తగా ఉంది. ఫస్ట్ రోజు వెళ్ళేసరికి అంటే వాళ్ళు అంత వింతగా అదో రకంగా మాట్లాడుతున్నారు అనమాట. నా ఉద్దేశంలో నేను చాలా మంచోడి కింద లెక్క, అంటే నేను ఇప్పుడు నాకు ఈవెన్ కాలేజీకి వెళ్ళిపోయినా అసలు నేను సిగరెట్ గా టీ కాఫీ కూడా తాగింది నా జీవితంలో ఇప్పటివరకు, ఇప్పటికీ తాగనండి. అసలు సిగరెట్ మంది అనేది పక్కన పెట్టేసిన అసలు కొన్ని టీ కాఫీ కూడా ఇప్పటివరకు టేస్ట్ కూడా తెలియదు. ఒకసారి కూడా ఎంతమంది బలవంతులు పెట్టినా ఇప్పుడు ఈ 40 ఏళ్ళలో ఇప్పటిదాకా ఒకసారి కూడా టేస్ట్ చేయలేదు అండి. రెండు టీయా, టీ కాఫీ కూడా లేదండి. ఎట్లా సార్ మీ అమ్మగారే పెట్టా? మా అమ్మగారే. అదే అదే అంటున్నా, ఏం చిన్న విషయం ఇది, పుట్టాక తాగలేదంటే అమ్మో అమ్మో. ఈవెన్ కాలేజీలో బయట ఉన్నాను, ప్లస్ ఉద్యోగంలో ఉన్నాను బయట చాలా రోజులు, ఇప్పుడు 15 ఏళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు టేస్ట్ చేయలేదు. అమ్మో, మేము కాలేజీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టీ తాగాల్సిందే, బిస్కెట్లు తినాల్సిందే. అలాంటిది ఆ 4 నెలల్లో నా ఉద్దేశం ప్రకారం నేను చాలా తెలివి నడుతున్నాను. ఎప్పుడు క్లాస్ లో ఫస్ట్ ఉండేవాడిని, మంచి మార్క్ వచ్చేది, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. వెళ్ళేసరికి అంతా కొత్త కనపడింది. వీళ్ళు సినిమాలు చూడట్లేదు, టీవీ చూడట్లేదు, ఏంటి నాకన్నా దారుణంగా ఉన్నారు, ఏంటి అసలు ఏంటి పరిస్థితి చూస్తే ఇది. నన్ను దింపేసి మా ఫాదర్ వెళ్ళిపోయారు. ఇంకా అలా ఇంకా అసలు అది ఇంకా పీక్ వెళ్ళిపోయింది అనమాట అండి. నా ఏమేంటంటే అప్పుడు వాళ్ళదంతా చూసి మిగతా అసలు నేనేం పట్టించుకోవాలా, అదేదో బుక్ ఇచ్చారు రోజు వాళ్ళు, అంటే నెక్స్ట్ దాని ఏమంటారు స్వర్గం గురించి, నెక్స్ట్ వచ్చే రాకడ 2వ రాకడ తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోతారు, వచ్చేస్తుంది దగ్గర, దరిదాపులు దగ్గరలోనే ఉంది, ఇటు వస్తే స్వర్గం ఇంకా అటు ఉండిపోతే నరకం అన్నట్టు ఇంకా చెప్పారు అనమాట. ఇంకా అది వెళ్ళిపోయి ఇంకా తలకెలా ఎక్కేసిందంటే ఇంక మొత్తం ఇదే జీవితం అన్నట్టు తయారైంది. అయ్యి బాబోయ్, 5 నెలల్లో అయిపోయింది, మారిపోయిన ఎలా అంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు 6 నెలలు అయిపోద్ది, ట్రైనింగ్ అయిపోద్ది, ఇంక ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళాక మా వాళ్ళని కూడా మార్చేస్తాను, డోంట్ వరీ అన్నట్టు వచ్చేసాను అనమాట ఇంక విజయవాడ మళ్ళీ. భగవంతుడా, ఇంక అప్పటి నుంచి చూసుకోండి స్వామి, అసలు రోజు ఇంట్లో రోజు యుద్ధం కింద లెక్క,
నేను ఇంట్లో రోజు యుద్ధమే. ఆ దెబ్బకి అసలు సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయింది. కథ ఒక్క ఫైన్ డే స్వామి, అసలు నేను కానీ ఆ స్కూల్లో చిన్నప్పుడు చదువు ఉండకపోతే నా జీవితం ఏమైపోయి ఉండదు అనిపిస్తుంది. అమ్మో అమ్మో, ఎందుకంటే ఆ 20 ఏళ్ల జ్ఞానం ఎక్కడికి పోదు కదా. వారు 15 ఏళ్ల జ్ఞానం నేర్చుకుంది కదా, చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు కానీ, చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగిన వాతావరణం కానీ, స్కూల్లో వాతావరణం కానీ, ఒకటే ఒక్కటే ఒకటే. ఎందుకంటే నేను పడుకునే రూమ్ లోనే పూజ కదా అనమాట, యాక్చువల్గా అది మా ఇంట్లో. ఓకే, మొత్తం దేవుడు ఫోటోలు ఉంటాయి. ఆ గదిలో పడుకోవడం కూడా మానేసాను, అంత దారుణంగా తయారైపోయా. ఆ గదిలో పడుకోవడం కూడా మానేసాను, అక్కడ ఫొటోస్ ఉన్నాయని. అయ్యయ్యో, ఒకే ఒక రోజు మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇంతకీ ఇదంతా నేను దేనికోసం చేస్తున్నాను, స్వర్గం అన్నారు కదా పోయిన తర్వాత. రోజు పొద్దున్న నుంచి రాత్రిదాకా నన్ను కనిపించిన వాళ్ళు ఏడుస్తున్నారు నన్ను చూసి. ఇంట్లో నరకం, వీళ్ళిద్దరిని ఏడిపించి నేను పోయి నేనేం సుఖపడదామని ఆలోచిస్తున్నానని చెప్పి అనిపించింది ఆ రోజు. వీళ్ళిద్దరిని కన్న ఇద్దరిని తల్లిదండ్రులు ఏడిపించి నేను స్వర్గం పొందేసి నేనేం బాగుపడాలి అని అనిపించి మా అమ్మ. అదేంటి నీకు అనిపించిందంటే నువ్వు మంచి అయిపోయావు. అదేంటి, ఒక సైకో గార్డ్ మంచి అయిపోవడం ఏంటి? ఒక టీచరు పేరు శ్యాంబాబు, ఈ తండ్రి అజయ్ శామ్యులు, ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను, నువ్వు చాలా 2-3 సార్లు పెట్ట గుర్తుందా. అతను ఎంత నిష్కర్షగా చెప్పాడంటే, మీరు ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందే మీ నాన్నగారు చచ్చిపోయారు కదా, ఆయన ఎక్కడికి వెళ్తారా అని అడిగా. యా ఓబియస్లీ వెళ్ళన్నాడు. ఎంత లుచ్చామతం ఇది. అదే చెప్తున్నాడు, ఇది కానీ నాకు లేకపోయి అంటే నేను అట్లా వెళ్ళిపోయాండి. ఆ 15 ఏళ్ళు నేను చదువుకున్న చదువు, నా నేర్పించిన గురువులు, కొంచెం ఇంకా లోపల కొద్దిగా గొప్ప మిగిలింది కాబట్టి ఆ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాకపోయింటే నా జీవితం ఏమైపోయింది, నా పేరెంట్స్ నాశనం నాశనం. ఇదే అనిపించి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంకా ఎప్పుడు నువ్వు ఏడవద్దు, ఒకవేళ నిజంగా ఇదే కనుక నిజమైతే నేను నరకానికి పోయినా నాకు పర్వాలేదు, మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ రాదు, అసలు ఈ విషయమే జరగలేదు అని మర్చిపో అని చెప్పి చెప్పాను. కాదు అంటే నువ్వు అలా ఇంట్లో వాళ్ళని ఎన్నాళ్ళు ఏడిపించావు? ఆల్మోస్ట్ 2 ఏళ్ళు. అయ్యయ్యో, 5 నెలల విషయం 2 ఏళ్ళు ఎక్కేవా? 1.5, 2 ఏళ్ళు ఇదే గుర్తులేదు కానీ ఇప్పుడు సరిగ్గా. సరే, ఇప్పుడు ఆ విషయం ఎక్కిన తర్వాత నువ్వు మళ్ళీ రీబార్న్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏ ప్రభావం లేకుండా నీకు నువ్వే ఆలోచించు వెనక్కి వచ్చావా? అంతే అండి, ఇంకేమి. ఆ ఒక్కరోజు ఆ స్వామి ఫొటోస్ దగ్గర అక్కడే కూర్చున్నట్టున్నాను, అది ఇంకా దేవుడి వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం అండి, అది ఆయనే చేయించుంటాడు హనుమానం. ఇప్పటి వరకు ఎప్పుడు నన్ను వదిలిపెట్టలేదండి. నా ఇప్పుడు నేను తలుచుకుంటుంటే అంటే పాత రీక్యాప్ చేసుకుంటుంటే అస్సలు వదిలిపెట్టలేదు అండి. ఎందుకంటే ప్రతిసారి నాకు నేను చిన్న చిన్న తప్పులు చేసినా హెల్ప్ చేశారు. జీవితం బ్రహ్మాండం ఉంది ఇప్పుడు, వాళ్ళు అంటారు కదండి, ఇప్పుడు వాళ్ళకి ఇందులోంచి వెళ్ళిపోతే జీవితం నరకమే ఇంకా ఏమీ లేదన్నట్టు. బ్రహ్మాండం వ్యక్తి భారీగా వచ్చింది, బ్రహ్మాండం పిల్లలు వచ్చారు. నేనే అనుకుంటే మనం మీకు చెప్పాను చూసారా, మా మామయ్య గారు అని, మా అంటే మా వైఫ్ వాళ్ళ నాన్నగారు, అది తిరుపతి 216 సార్లు నడుచుకుంటే ఎక్కారండి. ఆయనకి అయితే అసలు ఇంకా ప్రాణం అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు లాక్డౌన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అది వెళ్ళటం మానేసి ఇప్పుడు 1 కోటి సార్లు ఓం నమో వెంకటేశయ్య రాస్తున్నారు, రాసి స్వామికి ఇవ్వాలని ఆయన పొద్దుతే. స్కూల్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉంటుంటే అసలు ఇన్ని ఘోరాలు జరగవు స్వామి. అసలు చెప్తున్నారు కదా 9 ఎగ్జాంపుల్ మీకు చెప్తా అంటే, ప్రస్తుతానికి అయితే మీరు ఇది రికార్డు కానీ ఉంటే కనుక అప్పుడే పెట్టద్దు స్వామి, నేను మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. అది అలాగే అలాగే
ఎందుకంటే మా అదే అమ్మగారికి మాట ఇచ్చా ఈ టాపిక్ నీ దగ్గరికి మళ్ళీ మీ వీడియోస్ చూస్తూ ఉంటారు ఆవిడ, అందుకని ఆవిడ చెప్తుంది అనవసరం. ఓకే ఓకే నానా, బట్ నేను చెప్తాను మీకు, వీళ్ళందరికీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అంత నాశనం అయిపోద్ది అంటే ఏమి కాదు స్వామి, అట్లా నేనే ఎగ్జాంపుల్. నాకు చాలా సంతోషం నాన్న. ఇంకొకటి ఏం జరిగిందంటే స్వామి, ఇది ఇది జరగడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇది నేను మళ్ళీ వెనక్కి ఇది తీసుకున్నా కూడా ఒక రోజు చర్చిలో ఒకటి చెప్పారు స్వామి, మనసులో చివుక్కుమని అనమాట, స్టార్టింగ్ బీజం అక్కడ పడినట్టుంది నాకు తెలిసి. ఏం చెప్పారంటే వాళ్ళు, ఇండియన్స్ అంటే సార్ నవ్వులాటగా చెప్పినట్టున్నాడు ఆయన అందులో, ఎవరు ఫాస్ట్ భారతీయులు పార అంటారు చూసారా స్వామి, పార పార ఇలా కూర్చుని తీసి ఇలా లోపలికి వేసుకుంటారు కదా మన వైపు, అదే ఇప్పుడు మన ట్రైన్ లో చూస్తే పార ఎలా ఉంటుంది బొగ్గేసేది పొడుగ్గా తెలుసు పొడుగ్గా, ఆ భారతీయుల పారేమో తనకు తీసుకునేటట్టు ఉంటది, బ్రిటిష్ వాళ్ళు చేసిన పారేమో ఎదుటి ఇచ్చేటట్టు ఉంటుందని చెప్పారు అనమాట. ఏ పారను అలా పోల్చాడా?